వాక్యాన్ని ఎలా ఉందో చూడండి. కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఆయన ఏమంటున్నాడో చూడండి. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు. దీనికి క్వైట్ ఆపోజిట్ మినిస్ట్రీలు జరుగుతున్నాయి ఈరోజు. ఆ రోజు ఆయన మినిస్ట్రీలు అంత క్వాలిటీ ఉండడానికి కారణం ఏంటయ్యా అంటే రెస్ట్ తక్కువ మినిస్ట్రీ ఎక్కువ అంటాయి. ఈరోజు రెస్ట్ ఎక్కువ మినిస్ట్రీ తక్కువ. ఆ రోజు ఏం చేశారయ్యా అంటే వాళ్ళు లేస్తే సువార్త ప్రకటన వాళ్ళ గుండెల్లో ఎప్పుడు తీవ్రత ఏంటయ్యా అంటే ఆత్మల భారం. సేవ ఎప్పుడు బాగా చేస్తామయ్యా అంటే రెండవ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మొదటి పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఆ మొదటిగా మనం తీసుకోవాల్సిన అడుగు ఏంటంటే మినిస్ట్రీలో సుఖాన్ని ఎదుక్కోకూడదు. రెండోది ఏంటయ్యా అంటే మినిస్ట్రీలో సుఖాన్ని ఎదుక్కోకుండా నేను ఎప్పుడైతే సేవను చేస్తున్నానో సేవలో నా వ్యక్తిగత జీవితాన్ని ఎప్పటికప్పుడు నేను భద్రం చేసుకుంటూ ఉండాలట. ప్రసంగాలు చెప్పడానికే కాదు నేను బైబిల్ చదవాల్సింది, నన్ను నేను చదువుకోవడానికి కూడా బైబిల్ నేను చదువుకోవాలట. పౌలు గారు చూడండి ఎంత తీవ్రతతో మాట్లాడుతున్నాడు. ఆయన భయం ఏంటయ్యా అంటే ఎట్లా అయినా సరే ఈ బాధ్యతను నేను నమ్మకంగా అంతం వరకు నెరవేర్చాలి. ఆయన మైండ్ తన హృదయాన్ని తినేసేది ఏంటయ్యా అంటే, తన గుండెలు బరువెక్కిపోయేది ఏంటయ్యా అంటే, ఎప్పుడు మినిస్ట్రీ 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 సేవ సంఘం సంఘం అనేవాడంట. నాకేమైపోయినా పర్వాలా, నా ప్రయాణాలు నాకు ఇబ్బంది అయిపోయినా పర్వాలా, నా శరీరాన్ని సీరేసిన పర్వాలా, నేను మాత్రం సంఘ బాగుని ఎట్లయినా ఈ రెండు కళ్ళతో చూడాలనుకునేవాడట. అది కాపురుకుండవలసిన లక్షణాలు. సేవలో ఏంటయ్యా సీక్రెట్స్ అంటే, సేవలో సుఖాన్ని రాయితీల్ని ఎత్తుక్కోకూడదు. గంజినీళ్ళు దాగైనా చేయాలి, ఎట్లా అయినా సేవ చేయడానికి ముందుకు రావాలి. దేవుడిని ఎలా వాడుకుంటా అలా వాడుకోవడానికి రా. తండ్రి ఇప్పటివరకు ఎట్లా ఉంది కదా, ఈసారి ఇలా ఉండడానికి నేను ఇష్టమేమో, నేను రెడీ. వీటన్నిటికీ నాకన్నా ముందు నా ప్రభువు చేసిన జ్ఞాపకం నాకు ఉండాలి. మినిస్ట్రీ అంత గొప్ప మినిస్ట్రీ అయిన ఎట్లా చేయగలిగాడే అంటే, ఫస్ట్ పాయింట్ మీరు మర్చిపోకండి, మినిస్ట్రీలో ఏముండకూడదంటే రెస్ట్ ఉండకూడదు. నేను క్వాలిటీ విత్తనాలు ఎప్పుడు పట్టుకోగలనయ్యా అంటే గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీలో రెస్ట్ ఎదుక్కోవడం మొదలు పెడితే నువ్వు క్వాలిటీ మినిస్ట్రీ చేయలేవు. పౌలు గారికి ముంగుర్తుగా సేవ చేసిన యేసుక్రీస్తు వారిని చూడండి, ఆయన మినిస్ట్రీ ఏంటయ్యా అంటే రాత్రంతా ప్రార్థన చేసేవాడట. ఆ ప్రార్థనతో ముగించి మరలా పగలు పల్లెలకు పోవడానికి సువార్త ప్రకటనకు పోయేవాడట. ఆయన చేసిన మినిస్ట్రీ 3.5 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు అయిపోయినా ఎప్పటికీ ఉందంటే కారణం ఏంటయ్యా అంటే ఒకే ఒక కారణం, ఆయన మినిస్ట్రీలో రెస్ట్ ఎదుక్కోలేదు. సేవ చేయాలనుకుంటున్నామా, సేవలో సంఘంలో సభ్యత్వం కలిగి ఉండాలనుకుంటున్నారా, ఉండిపోండి పూర్తిగా దేవుణ్ణిలోనే పూర్తిగా అనుకోండి. దేవుడు చూసుకుంటాడు, లేదు అటో కడుగు ఇటో కడుగు వేస్తామన్నామా మనం పెద్ద పిశాసుల్లో మిగిలిపోతామన్న సంగతి మాత్రం మర్చిపోకండి.